సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండకల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటగా తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి వచ్చే సంవత్సరం సద్దుల చెరువు కట్ట మీద బతుకమ్మలు ఆడే విధంగా చేపడతామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, గండూరు ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా డిఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. 2 నిమిషాలు ఆపినారు, మీకు కూడా రెస్ట్ ఉంటుందని చెప్పి దాదాపు 2 గంటల నుంచి బ్రహ్మాండంగా బతుకమ్మ కోలాటం ఆడటానికి ఇక్కడికి వచ్చిన సూర్యాపేట అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి, వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం, ప్రపంచంలోనే మనదైన మన సొంత ఆస్తి తెలంగాణ జాతి ఆస్తి బతుకమ్మ పండుగ. ప్రపంచంలో వేల జాతులు వచ్చిపోయినా ఇవాళ ఉన్న 3,500 జాతులలో